ఇవాళ మన వీడియో పుదీనా పచ్చడి. చూడండి, పుదీనా పచ్చిమిరపకాయలు ఫ్రై చేసి పెట్టుకున్నాను. మళ్ళీ పచ్చి కొబ్బరి తురుము, పచ్చి కొబ్బరి లేకుంటే ఎండు కొబ్బరి కూడా వేసుకోవచ్చు. నువ్వులు ఫ్రై చేసి పెట్టుకున్నాను. వెల్లిపాయలు కొంచెం, పసుపు, జీలకర్ర, ఒక్క చింతపండు రెప్ప, ఉప్పు. మొదట నువ్వులు వేసుకున్నాను, తర్వాత వెల్లిపాయలు, జీలకర్ర, చింతపండు వేసి చూడండి ఇలా అయింది కదా. ఇప్పుడు ఇందులోనే పుదీనా కూడా వేద్దాం. ఇందా పుదీనా వేసాం కదా, పుదీనా పచ్చిమిరపకాయలు నూనెలో ఫ్రై చేసి పక్కన పెట్టుకున్నాను, ఆరిన తర్వాత వేసాను. ఇప్పుడు గ్రైండర్ చేద్దాం. ఇలా అయింది కదా, ఇందులో ఉప్పు వేసి కసిని నీళ్ళు వేసుకుందాం. కొంచెంగా వేయాలి నీళ్ళు. చూడండి రెడీ అయింది కదా. ఇందులో నేను రెండు రకాలుగా చేయబోతున్నాను పచ్చడి. ఇందులో కొబ్బరి ముందు చూపించాను కదా, కొబ్బరి ఇందులో సగం పచ్చడి తీసేసి కొబ్బరి వేసి మళ్ళీ చేస్తాను. మళ్ళీ ఇంకో కొంచెం సగంలో పెరుగు వేసి, పెరుగు కలిపి చేస్తాను. దోశకి, చపాతీకి సూపర్గా ఉంటుంది, బ్రెడ్కి కూడా పెట్టుకొని తినవచ్చు. చూడండి కొంచెం పచ్చడి తీసేసి అందులో పెరుగు వేసి మళ్ళీ మిక్సీ చేసి తీస్తాను. ఇందులో పెరుగు వేసి మిక్సీ చేసి గిన్నెలకు తీసాను. ఓకే, ఇప్పుడు అదే మిక్సీలో మళ్ళీ కొబ్బరి వేస్తున్నాను. ఇది కొంచెం వేసి కొబ్బరి ఇందులో వేసి మళ్ళీ మిక్సీ పెట్టిన తర్వాత కొంచెం పక్కన తీసి పెట్టుకున్న పచ్చడి కూడా ఇందులోనే వేసి ఒక మిక్సీ ఒక రౌండ్ అలా వేసి తీసేయాలి. అంతే, పుదీనా పచ్చడి రెడీ. ఇది పెరుగు పుదీనా పచ్చడి, ఇది కొబ్బరి పుదీనా పచ్చడి. రైస్కి తినండి, చపాతీకి తినచ్చు, దోశకి తినచ్చు, సూపర్ టేస్ట్ ఉంటుంది. చాలా రుచి, ఆరోగ్యానికి కూడా మంచిది, చాలా మంచిది.